హెల్పర్ లేదు ముందు గుంత ఉన్నది అంటే మేము చూసి నడుస్తాం కానీ అది మాకు చెప్పకుండా వస్తే మేము పడిపోతాం కదా సార్ కావాలని ఎవరైనా పడతామా సార్ దాంట్లో మీరే కాపాడలేదు చెరువులో పని చేసినట్టుగా రికార్డ్ చేశారు చెరువులో అంటే ఎంబీ రికార్డ్ కూడా చేశారు అది యాక్చువల్గా జరిగింది ఫార్మేషన్ రోడ్ కప్పలకి వేరే ఉంటాయి చెరువుల కప్పలకి వేరే ఉంటాయి ఆ వర్క్ వేరే వర్క్ సార్ లొకేషన్ చేంజ్ కాదు లొకేషన్ చేంజ్ అయితే అది పెనాల్టీ వేస్తాం ఏదో వేస్తాం లొకేషన్ చేంజ్ కాదు వర్కే చేంజ్ సరే దాన్ని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సరే ఇక్కడ పెట్టుకున్నారు ఫార్మేషన్ రోడ్ వేసుకుని పని చేస్తారు అది అట్లే ఉంటుంది ఆ వర్క్ అయితే మాకు సీఎం చెప్పేవాళ్ళు మేడం ఇట్లా రాయచ్చు ఇట్లా రాదు ఆ తప్పు అంత పెద్ద తప్పు జరుగుతుంది దానికి ఇంత పెద్ద రికవరీ ఉంటుందని మా సెక్రటరీ గారికి ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్స్ అని మాకు చెప్పాలి కదా తర్వాత మళ్ళీ ఎంక్వైరీలో ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కాల్ చేసుకుంటారు అది ఇంకా మేము ఈ వీక్ పోవాలి మేము లెటర్ రాయాలి వాళ్ళకి వాళ్ళు అప్పుడు తీసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ కానీ అప్పుడు మేము ఒక వ్యక్తి ఉన్నప్పుడే ఇన్ని ఆడిట్లు లేవు ఇన్ని కండిషన్స్ లేవు ఇన్ని లేకుండా ఒక వ్యక్తి ఉన్నప్పుడు నడిచలేదు సార్ అట్లాంటివి మేము అదనపు బాధ్యతలు తీసుకొని చేస్తున్నప్పుడు మాకు ఇట్లా ఎందుకు లిమిట్స్ పెడుతున్నారు అనేది ఆ లిమిట్స్ గురించి కూడా మాకు అవగాహన కల్పిస్తలేదు డైరెక్ట్ గా పెట్టి చేయండి టార్గెట్స్ పెడుతున్నారు పై అధికారులకు కూడా పూర్తి అవగాహన లేదు సార్ కరెక్ట్గా అడుగుతుంది మండల స్థాయిలో ముగ్గురు సార్ టీఏలు మెజర్మెంట్స్ 30-40 జీబీలకు తీసుకొని మెజర్మెంట్స్ వాళ్ళు ఎస్టిమేషన్ మెజర్మెంట్స్ కూడా తీసుకోలేకుండా ఎంబీ రికార్డ్స్ నడుస్తున్నాయి
ప్రతి ఒక్క జీపీకి ఒక డిఏని ఒక డిఏని ఒక అసిస్టెంట్ ని ఒక తర్వాత ఇవన్నీ పెట్టండి పకడ్బందీ జరుగుతుంది ఇన్ని తప్పులు కూడా జరగాల్సిన కొన్ని వేల మందికి మాట్లాడాలి దగ్గర దగ్గర ఒక నాలుగైదు లొకేషన్స్ అవి కూడా విలేజ్ నుంచి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ ఉంటాయి సార్. వర్క్ సైడ్కి పోవాలంటే ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఆ మేజ్లు చూసుకుంటూ ఉంటారు సార్. అక్కడక్కడ వాళ్ళ తప్పిదం వల్ల కూడా ఇదైతే దానికి మమ్మల్ని మళ్ళీ చేసుడు కూడా సంబంధించి అడిషనల్ వర్క్ సరే సార్ ఒప్పుకుంటాం సార్ మాకు కరెక్ట్ కాల్ సార్ అంతా చెప్పుకోండి మరి కమిషనర్ ద్వారా ఇంతకు ముందు హైదరాబాద్ లో అంతే అన్నారు రఘునందన్ సార్ రేపు నుంచి లేబర్ పెట్టగా జీరో పెట్టేస్తే అయిపోతుంది అంతే కదా ఎంఓఆర్డీ రూల్స్ సెక్రటరీలకు చెప్పారా సార్ ఎప్పుడైనా పీడి గారు ఎవరైనా కానీ చెప్పారా సార్ ఇప్పటి వరకు సార్ అసలు ఒక జీవనం ఇచ్చారా ఈ పని చేయాలి రికవర్ ఉండాలి సెక్రటరీలకు సార్ రికవరీ జేపీఎస్ లో కానీ ఏమన్నా అసలు చెప్పండి సార్ జేపీఎస్ అయ్యా ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్ మీరే సార్ మీరు లేబర్ పెట్టంటేనే పెడతాం సార్ చెరువులో పని చేస్తే ఇబ్బంది ఏం లేదు కొలతలు తీయదు కానీ త్రీ టైప్స్ ఆఫ్ ఫొటోస్ వస్తాయి ఉంటే సరిపోతుంది నేను బోర్డు ఉంటే సరిపోతుంది అది ముందు రూల్స్ కరెక్ట్ చెప్పాలి ఇలా తప్పు పెట్టుకుని మనం మీరే మాట్లాడుకోండి పడ్డది అని అంటే మీకు ఎవరు పెట్టలే అందులో మేజర్ పెనాల్టీ కట్టుకొట్టుకుని వచ్చి మమ్మల్ని చేయడం కరెక్ట్ కాదు సార్ ఒకసారి కూడా ప్రోటోకాల్ ఏంటిది ప్రోటోకాల్ ఏంటిది కొంచెంసరికి సంతకం పెట్టాలి అసలు ఏం పని చూడాలా కొంచెంసరికి సంతకం పెట్టాలి తర్వాత మీరు సంతకం పెట్టాలి మీరు పోయి కొలత తీయాలి కనీసం ఒకసారి ఉన్నది మీరు వస్తుంది మాకు డైరెక్షన్ ఇవ్వండి మీరు సోషల్ లైట్ చేయొద్దు పీడి గారు అవసరం లేదు సోషల్ లైట్ కి మేము మాకు మేమే జడ్జిగా ఉంటాడు వేస్ట్ ఉంటది బ్రష్ ఉంటది దాన్ని పెట్టుకోవాలి అనేది మన ప్రైమరీ థింగ్.
పని ఏంటిది, ఏడ వర్క్ పెట్టాలి, ఎస్టిమేషన్ ఏంటిది చూసుకోవాలి. దానికి ఎవరికి ఎప్పుడు అవసరం, ఎస్టిమేషన్ ఏంటిది, ఎక్కడ పని చేయాలి, ఎస్టిమేషన్ ఉంటుందని కూడా మాకు తెలియదు నిజంగా. మనం చందర్ జీరో పెట్టుకు అంటే లేబర్ పెట్టుకురే పెట్టకూడదు. రికవరీ పెట్టకపోతే 50,000 పైన ఉన్న కేసులన్నీ కూడా కలెక్టర్ గారికి అప్పీల్ చేశారు సోషల్ ఐడి నుంచి. మనం పిచ్చుకోమన్నాడు సోషల్ ఐడి మనకి అన్న ఇట్లా ఆడిట్ అవడం ఫస్ట్ మనదే కలెక్టర్ అంటే నేను రికవరీ పెట్టలేదు. నేను సెక్రటరీ గారు సెక్రటరీ గారు